दिव्य कारण्य हृदय महोत्सव करणावरा अंदरदा प्रियल ने पास्कर रेडव आदिवार हनुमान थोमास वार आदिवार अटार अंतकंटे पास्क अष्टम एनदव रोज ఈ రోజుతో పాస్కా పండుగను పరిపూర్ణముగా మనం కొనియాడతాం. మూసిన తలుపులు మూసిన గదిలోకి ప్రవేశించిన ఉత్థాన క్రీస్తు. తలుపులే కాదు తాళాలు కూడా వేసుకున్న తోమాసు గారి హృది గదిలోనికి ప్రవేశించాడు ఆ కరుణా క్రీస్తు. అదే అందుకే దివ్యకారుణ్య హృదయం అంటే తలుపులు బార్లా తెరిచిన హృదయం యేసు ప్రభు హృదయం. పాస్కానందములో ప్రముఖమైంది ఈ ఉత్థాన ఆనందముతో పాటు పాప క్షమాపణ ఆనందం, ఆనందోత్సాహం. కనుక క్రీస్తు మొదటిగా స్థాపించిన దివ్య సంస్కారం, ఉత్థానమై లేచిన తర్వాత మొదటిగా స్థాపించిన దివ్య సంస్కారం, సఖ్యతా సంస్కారం, పాపోచ్చరణము, లేకపోతే ప్రజల్లో వ్యాప్తిగా ఉన్న పదం పాప సంకీర్తన దేవద్రవ్యం మాన. దివ్యవాక్ ద్వారా దాన్ని విందాము. యోహాను సువార్త 21:22-23 అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు, ఎవరి పాపములనైనను మీరు క్షమించిన యెడల అవి వారికి క్షమింపబడును, మీరెవరి పాపములనైనను క్షమింపని యెడల అవి క్షమింపబడవు అని చెప్పాను. క్రీస్తునాథునిందు ప్రియులారా, పాస్కా మహోత్సవముతో దేవాది దేవుని క్రీస్తు ద్వారా మరణ ఉత్థానాల క్రీస్తు ద్వారా ఆయన కరుణ కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. కనుక ఈ లోకాన్ని కేవలం శానిటైజ్ చేయటం మాత్రమే కాదు, స్పిరిట్తో కడగటం మాత్రమే కాదు, పిచికారి చేయటం మాత్రమే కాదు, శరీరాన్ని మానవుల పాపములన్నిటినీ మన్నించి మానవుల శరీరాన్ని ఆత్మను మనస్సును కొత్త హృదయంతో కొత్త రక్తంతో నింపినట్టుగా ఇదిగో ఈ పాప మన్నింపు దేవుడు హనుమానాన్ని స్థాపించాడు. మనకు తెలుసు తిరుసభ కట్టడలు, ఏడాదికి ఒకసారి అయిన పాప సంకీర్తనం చేయదుగాక. ఇంకొకటి ఈ పాస్క రోజుల్లో గుర్తుపెట్టుకోవాల్సింది, పాస్కా పండగ దినములలో దివ్యప్రసాదములో కొందువుగాక. ఎంత భాగ్యమైన దివ్య సంస్కారాలు. కానీ ఈ సంవత్సరం, ఈ విచిత్ర సంవత్సరం, వింతైన కాలము, కరోనాతో మనమందరము బాధపడుతూ సమస్త ప్రపంచము ఈ రెండు దివ్య సంస్కారాలకు, దేవతర్మాణాలకి నోచుకోలేకపోతుంది. కనుక ఈనాడు క్రీస్తు పాపోచ్చరణ దివ్య సంస్కారాన్ని మనం ధ్యానించుదాము. మరీ ముఖ్యంగా ఈ రోజుని పునీత జాన్ పాల్ పాపు గారు 2000 సంవత్సరాల్లో ఈ 3వ సహస్రాబ్ది ప్రారంభమైన సంవత్సరంలో సిస్టర్ ఫౌస్తీనా గారిని పునీతురాలుగా ప్రకటించి ఆ సంవత్సరం నుంచి ఈ 1000 సంవత్సరాలు దేవుని కరుణను మనం అందుకుందాం, కరుణామయులుగా మారుదాము, లోకానికి కారుణ్య క్రియలు చేద్దామని పిలుపునిచ్చినారు. ఎందుకంటే మరీ ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధము జరిగిన తర్వాత ఇక మానవుడు యుద్ధాలే లేవు, మనుషులకు తెలివి వచ్చింది అని అనుకుని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించసాగారు. ఎన్ని హత్యలు, భ్రూణ హత్యలు, తల్లి కడుపులో తల్లి, సృష్టికర్త అయిన తల్లియే తన బిడ్డలను చంపుకునే పాపాలు, ఇంకా స్వలింగ సంపర్కాలు, వివాహాలు, విడాకులు, కుటుంబమే చిన్నాభిన్నమైపోయి గురువులు, మతాచార్యులు, పెద్దల్లో కూడా అనేక అపవాదాలకు కారణం కావటం, ఇవన్నీ చూస్తూ కారుణ్య హృదయం కట్టలు తెంచుకొని మన మీద తన కరుణావర ప్రసాదాన్ని, కరుణావర్షాన్ని కురిపిస్తుంది. కనుక ఈ పండుగని ఈ విధముగా కొనియాడి మనం ఈరోజు ఆ దేవుని కరుణను పొందుకుందాము. పాప సంకీర్తనం చేసే అవకాశం లేదు. ఎందుకు మేము డైరెక్ట్గా
దేవునితో పాప సంకీర్తనం చేయవచ్చును కదా, ఆ పాపాలు ఒప్పుకుంటాను. లేకపోతే ఈ విచిత్ర కాలంలో, కరోనా కాలంలో మీ మొబైల్ ఫోన్ ద్వారా, లేకపోతే ఈమెయిల్ ద్వారా, లేకపోతే స్కైప్ ద్వారా, లేకపోతే ఉత్తరం రాసి పాప సంకీర్తనం చేయవచ్చు కదా అని అడుగుతున్నారు. దానికి సమాధానం క్రీస్తు సంస్థాపనం, క్రీస్తు దివ్యవాక్. మీరెవరెవరి పాపములను మన్నించుదరో అవి మన్నింపబడు. కనుక ఇది అపోస్తలకు ఇచ్చిన ఒక బాధ్యత, ఒక యొక్క గౌరవనీయ పరిచర్య. కనుక మనం, మనందరికీ తెలుసు, సత్యోపదేశం ద్వారా స్వల్ప పాపాలని మనం ప్రత్యక్షంగా దేవునితో చెప్పుకొని, ఇతరులతో చెప్పుకొని మన్నింపు అడుక్కోవచ్చు. కానీ చావైన పాపాలకు తప్పకుండా ఈ సఖ్యతా సంస్కారం అవసరం. ఈ దివ్యకారుణ్య మహోత్సవ సందర్భముగా మనకు బప్తిసంలోనే మొట్టమొదటిసారి మన పాపములన్నీ క్షమించబడతాయి. జన్మ పాపముతో సహా పెద్దవారు కనుక 20 ఏళ్ళు 30 ఏళ్ళకి జ్ఞానస్నానం పొందుకుంటే వాళ్ళ కర్మ పాపాలన్నీ కూడా మన్నింపబడతాయి. ఆ తర్వాత ఇక అలాంటి అవకాశమే లేదు. పాప మన్నింపు, పాప పరిహారము, పాప శిక్ష కూడా తొలగిపోతుంది. ఇంత గొప్ప దివ్య సంస్కారం ఇంకొకటి లేదు. కానీ ఈ దివ్య కారుణ్య మహోత్సవం రోజున, ఈ రోజుల్లో నవదిన జపాలలో ముందు వెనక ఆ ఉద్దేశంతో పాపాలను ఒప్పుకొని పాప సంకీర్తనం చేసి దివ్యప్రసాదం స్వీకరిస్తే ఇదిగో బాప్తిసంలో మనకు లభించే పరిపూర్ణ వరప్రసాదాలు. పాప మన్నింపు, పాప పరిహారం కూడా తొలగిపోద్ది, పాపాలకు రావాల్సిన శిక్ష కూడా తొలగిపోద్ది. ఇంత గొప్ప వరప్రసాదం ఇచ్చారు. కనుక మనకి ఈ సంవత్సరం అవకాశం లేకపోయినా కనుక పాపు గారు మనకి కొంత మినహాయింపు ఇచ్చారు. మన సావైన పాపాలను ఒప్పుకుందాం, క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించుదాం, మన గుండె తలుపుల్ని తెరుస్తాం, గుండె తాళాలని పగలగొడతాం. మాస్ గారు నా ప్రభు నా దేవ అని ఎట్లా అనగలిగినాడు? అదేవిధంగా కారుణ్య క్రీస్తు మన హృదయాల్లో ప్రవేశింపనివ్వండి. మన దేశానికి వచ్చిన పునీతులు మన దేశంలో ప్రవేశింపనివ్వండి. మన యొక్క గదుల్లో, ఎవరికీ తెలియని గదిలో మన పాపాలు ఉంటే గుండె బరువు చేసుకోవద్దు. కరోనా వైరస్ సోకిన వాళ్ళు ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకుంటే అది వాళ్ళనే కాల్చివేస్తుంది, వాళ్ళనే చంపివేస్తుంది. తెలుసు, దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తే కుటుంబస్తులకు కూడా సావుని కొని తెస్తుంది. అదేవిధంగా మన సావైన పాపాలు అలాంటివి. కనుక వాటిని బరువుగా దాచిపెట్టుకోకుండా పాప సంకీర్తన వీలైన వెంటనే చేయాలి. కనుక ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈరోజు, ఈ రోజుల్లో కారుణ్య దివ్య హృదయానికి మీ పాపాలను, మీ బరువులను, మీ మూటలను, ముల్లెలను అన్నిటిని కూడా విప్పి ప్రభుకి సమర్పించుకొని పాపక్షమాపణ పొందండి. కానీ ఒక షరతు. కొంతమంది అనుకుంటున్నారు ఈ సంవత్సరం మనం ప్రత్యక్షంగా పాప మన్నింపు పొందవచ్చని. ఈ విధంగా పొందవటానికి అవకాశం ఇచ్చిన పాపు గారు ఒకవేళ మనం చనిపోతే, ఈరోజు రేపు పాప సంకీర్తనం చేయకుండా చనిపోతే మనకు పాపక్షమాపణ నిండుగా దొరుకుతుంది. కానీ మనం బ్రతికి ఉండి సాధ్యమైనంత త్వరలో పాప సంకీర్తనము, సావైన పాపాలను తప్పకుండా పాప సంకీర్తనము ద్వారా సఖ్యతా సంస్కారం అంటారు. దేవునితో సఖ్యత, మనిషితో సఖ్యత, నీతో నీవు సఖ్యత. కనుక ఈ విధముగా ఆ గొప్ప పాప సంకీర్తన పరమార్థాన్ని గ్రహించి సాధ్యమైనంత త్వరలో పాప సంకీర్తనం చేయండి. ఇప్పుడు పాపం మన్నింపు కోరుకొని దేవుని క్షమాపణ అడగండి. దేవుడు మీకు అలాంటి మంచి మనస్సును, పశ్చాత్తాప హృదయమును దయచేయుదురుగాక. హల్లెలూయా.